క్లాస్ స్టూడెంట్స్ కి శుభోదయం అమ్మా సో మనం ఏడో పాఠం చెప్పుకున్నాం కదా ఏడో పాఠం పేరేంటి అత్త అత్త పాఠం మీకు అర్థమైంది కదా అత్త అంటే ఏంటి ఆంటీ ఆంటీ అంటే ఎవరు మన నాన్న వాళ్ళ మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ ని మనం ఏమంటాము అత్త అని పిలుస్తాం అది ఏడో పాఠం పాఠం ఏడో అయిపోయింది కదా సో కరదీపిక రాసి ఉంటారు మీరు ఇప్పుడు మనం దేంట్లో వస్తాం ఎనిమిదో పాఠంలోకి వద్దాం ఎనిమిదవ పాఠం పేరు ఎయిత్ లెసన్ పేరు పెద్దల మాట సో పెద్దల మాట ఇక్కడ చూడండి నాన్న ఎనిమిదో పాఠం పేరేంటి పెద్దల మాట పెద్దల మాట అంటే ఏంటి పెద్దల మాట అంటే ఏంటి మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కదా అక్క ఇంకా ఆంటీలు వాళ్ళందరినీ కలిపి ఏమంటారు పెద్దలు సో పెద్దల మాట ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది పెద్దల మాట పెద్దలు పెద్దవాళ్ళు మనకి ఏమేమి చెప్తుంటారు ఏంటి మంచి మాటలు మనము చాలా కూడా గ్రహించాలి ఏంటి అనేది వినండమ్మా సో పెద్దల మాట ఫస్ట్ పిక్చర్ చూడండి చూస్తున్నారా కనబడుతుందా టెక్స్ట్ బుక్ తీయండి నాన్న టెక్స్ట్ బుక్ 47 పేజ్ నెంబర్ 47 లో ఈ బొమ్మ ఉంది కదా బొమ్మను చూడండి ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి సో ఈ పిక్చర్ లో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏంటి ఉన్నారు క్లియర్ గా కనబడుతుంది కదా సరే రండి పాఠంలోకి వెళ్దాం రండి నేను చదువుతాను వినండి పెద్దల మాట సో పెద్దల మాట చది మూట కలహం వద్దు చెలిమే ముద్దు కోపం వద్దు శాంతం ముద్దు తప్పు చేయవద్దు హద్దు మీరవద్దు కండబలం కన్నా బుద్ధిబలం నిన్న చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు ఇప్పుడు నేను రీడింగ్ చేసిన దాంట్లో చదివిన దాంట్లో మీకు ఏమైనా అర్థమైందా చూడండి ఏమర్థమైంది ఏంటి అనేది చూడండి పెద్దల మాట చది మూట చూడండి ఇక్కడ తాతయ్య అబ్బాయికి మనమడికి ఏం చెప్తున్నాడు చూడండి మంచి మాటలు చెప్తున్నాడు పెద్దల మాట చది మూట చది మూట అంటే ఏంటి మనం పెరుగన్నం తింటాం కదా అది రాత్రి మిగిలినటువంటి అన్నాన్ని అప్పటి కాలంలో పెద్దవాళ్ళు ఏం చేస్తుండే మరుసటి రోజు తెల్లవారు లెగగానే బ్రష్ చేసుకొని స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆ పెరుగన్నము కలుపుకొని చద్ది మూట ఆ పెరుగన్నము కలుపుకొని దాంట్లో తొక్కు ఏదో వేసుకొని తినేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు అప్పటి కాలంలో సో అదేవిధంగా ఇక్కడ చూడండి పెద్దల మాట చద్ది మూట ఆ పెద్దలు చెప్పేటటువంటి మాట మనకు చద్ది మూటలాగా అది ఉంటుందన్నమాట అంటే మంచి మాటలు మనకు చెప్తుంటారు కదా ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి ఏ మనిషితోటి ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళు మనకు చెబుతుంటారు మంచి ఏదో చెడేదో మనకు చెప్తుంటారు కలహం వద్దు చెలిమే ముద్దు ఏమంటారంట కలహం వద్దు చెలిమే ముద్దు అంటే ఎవరితోటి కూడా కొట్లాడవద్దు ఎవరిని కూడా మనము దూషించవద్దు వాళ్ళతోటి మనము కలిసిమెలిసి ఉండాలి అని చెబుతుంటారు చెలిమే ముద్దు అంటే ఫ్రెండ్షిప్ చెలిమి అంటే ఏంటి ఫ్రెండ్షిప్ కోపం వద్దు శాంతం వద్దు కోపం తెచ్చుకోవద్దు ఏదైనా ఒక మాట అనగానే మనకు కోపం వస్తుంటుంది కదా ఆ కోపాన్ని మనం తెచ్చుకోవద్దు శాంతం వద్దు అంటే శాంతంతో ప్రవర్తించాలి ఓకేనా తప్పు చేయవద్దు హద్దు మీరవద్దు మనం ఏ ఏజ్లోనైతే ఉన్నామో అదే ఏజ్కు తగ్గట్టు మాటలు ప్రవర్తన మంచిగా ఉండాలి తప్పు చేయద్దు ఎవరిని కూడా తప్పుగా మనం దూషించొద్దు ఏ తప్పు కూడా చేయదు దొంగతనం కాదు ఇతరులను దూషించడం కాదు వాళ్ళ మీద వీళ్ళకు చెప్పేటటువంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవద్దు ఓకేనా సో పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు తప్పు చేయవద్దు అద్దు మీరవద్దు మనం ఎంతలో ఉన్నామో అంతలోనే ఉండాలి మన ఏజ్కు తగ్గట్టే మాటలు మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు కండబలం కన్నా బుద్ధి బలం విన్నా కండబలం అంటే ఏంటి ఇట్లా చూయించుకుంటారు కదా నాకు ఎంత బలం ఉంది చూడు నా నీకు ఎంత బలం ఉంది చూడు అని అంటుంటారు కదా స్టూడెంట్స్ సో ఈ కండబలం కంటే బుద్ధి బలం తెలివి బుద్ధి అంటే ఏంటి తెలివి తెలివితోటి మనం మసలుకోవాలి సో కండబలం కంటే బుద్ధి బలం చాలా విన్నా అంటే మంచిది చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు మాటలు బ్యాడ్ వర్డ్స్ మనం మాట్లాడొద్దు బ్యాడ్ వర్డ్స్ మనము వినకూడదు సో మనం ఎట్లా చేస్తామంటే ఒకరిని చూసి ఒకరు ఒక మాటలు మాట్లాడుకుంటూ దూషించుకుంటూ ఉంటాం ఎక్కువగా అయితే మీ స్టూడెంట్స్ దాంట్లో ఉంటుంటుంది ఆ ఏజ్ నుంచి మీకు అలవాటు పడుతుంటుంది కాబట్టి చెడు అనవద్దు పెద్దలు ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడొద్దు సో చెడు వినవద్దు ఇంకెవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా మన చెవిన పడవద్దు ఒకవేళ అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళనన్నా ఆపాలి లేదంటే మనం అక్కడ నుంచి జరిగిపోవాలి
చెడు కనవద్దు చెడు కనవద్దు చెడుని చెడు జరుగుతున్న సమయాన అక్కడి నుంచి మనం తప్పుకోవాలి అంతేకాని చెడును కూడా మనము కనవద్దు అంటే ఏంటి చూడవద్దు చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు అంటే చెడుని మనము చూడవద్దు సో ఇవన్నీ మాటలు మీకు ఎవరు చెప్తున్నారమ్మా పెద్దలు మన పెద్దవాళ్ళు చూడండి పిక్చర్ లో చూడండి తాత ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అవివి చేయొద్దు చూడండి ఒకరినొకరు దూషించుకోవద్దు ఇక్కడ ఏమంటున్నారు కలిసిమెలిసి కోపం లేకుండా కలిసిమెలిసి శాంతంగా మెలగాలి ఇక్కడ ఏమంటున్నారు చూడండి పిక్చర్ లో కండ బలం కన్న ఏం బలం మిన్న మనకు బుద్ధి బలం ఇక్కడ ఇచ్చినారు చూడండి బుద్ధి బలం మనకు మిన్న కాబట్టి ఏది కూడా ఆలోచించి వెనక ముందు ఆలోచించి మాట్లాడే ముందు కొద్దిగా కొద్దిసేపు ఆలోచన చేయాలి ఓకేనా బ్యాడ్ వర్డ్స్ అనొద్దు వినవద్దు చూడవద్దు అర్థమైతుందా ఆ మీరు ఈ స్టేజ్ నుంచి ఈ ఏజ్ నుంచి మీరు నేర్చుకోవాలమ్మా ఒకసారి పాఠం చదువుతా వినండి పెద్దల మాట చద్ది మూట కలహం వద్దు చెలిమే ముద్దు కోపం వద్దు శాంతం వద్దు తప్పు చేయవద్దు హద్దు మీరవద్దు కండ బలం కన్నా బుద్ధి బలం విన్న చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు సో ఈరోజుకి ఈ పాఠము పెద్దల మాట పాఠము అయిపోయిందమ్మా ఒక్కసారి కరదీపిక కురండి ఏముంది చూడండి పేజ్ నెంబర్ 48 సో కరదీపిక కరదీపిక అంటే ఏంటి క్లాస్ వన్ పాఠం 8 పెద్దల మాట క్లాస్ వన్ ఏంటమ్మా కరదీపిక కరదీపికలో ఫస్ట్ బిట్లో చూడండి నాన్న పెద్దల మాట చెప్పండి పెద్దలు ఏమేమంటున్నారో ఆ మాటను రీడింగ్ చేయండి మీరు రీడింగ్ చేసి అది చెప్పాలి మీకు తెలిసిన కొన్ని మంచి మాటలు చెప్పండి మీకు మీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు ఉంటాయి కదా సో అటువంటి మాటలు మీకు ఏమైనా తెలిస్తే మీకు తెలుసు కదా మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఏమేం మీకు మంచి మాటలు చెప్తారో ఆ మాటలు డిస్కస్ చేయండి ఒకరికొకరు డిస్కస్ చేసుకోండి అన్ననో చెల్లెనో తమ్ముడు అక్కనో ఉంటారు కదా వాళ్ళు డిస్కస్ చేసుకోండి అంటే వాళ్ళకు చెప్పడం అన్నమాట మాటలు చెప్పండి సో సెకండ్ బిట్కి రండి చదవండి ఇవన్నీ కూడా మీరు రీడింగ్ చేయాలి ఏమేమి రీడింగ్ చేయాలి క్రింది వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి సో వాటి కింద గీత గీయండి ఏముంది ఇక్కడ కలహం ముద్దు చెలిమే ముద్దు ఇదేంది క్రింది వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయి సో ఈ గేయంలో ఏంటి ఈ పాఠం ఉంది కదా మీకు పద్యము సో దీంట్లో ఆ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో మీరు ఏం చేయాలంట అండర్లైన్ చేయాలి కింద గీత గీయడము అంటే అండర్లైన్ చేయడము అది ఎక్కడ పాఠంలో ద ఒత్తు పదాలను గుర్తించి సున్నా చుట్టండి అయితే మనకి పాఠం ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ ద ఒత్తు పదం ఇక్కడ చూడండి పెద్దల మాట ఇది పెద్దల మాట దా కింద ద ఒత్తు ఉంది కదా దీనికి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా కూడా మీరు చదవాలి సో కరదీపిక ఇక్కడ ఏమి ఇచ్చిన సెకండ్ బిట్ సెకండ్ బిట్ అంటే సెకండ్ బిట్లో ఆ ఉంది కదా ఈ ఆలో ఇవన్నీ రాయాలమ్మా తర్వాత సెకండ్ బిట్ ఈ అంటే ఏంటి చూడండి ఎందుకంటే మీరు 6th క్లాస్ నుంచి 7th క్లాస్కి వచ్చిండ్రు కాబట్టి మీ క్లాస్ వర్క్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చూడండి సెకండ్ బిట్లో అను ద ఒత్తు రాయండి సెకండ్ బిట్లో ఈ సెకండ్ బిట్ ఈ ఇక్కడ చూడండి క్లాస్ వర్క్లో ఏమి ఇచ్చిన ఈ ఇచ్చినారు కదా ఈలో ఏముంది చూడండి క్రింది పదాలను చదవండి తేడాను గుర్తించి ఒత్తు ఉన్న పదానికి రౌండ్ అప్ చేయండి ఒత్తు లేని పదానికి డబ్బా స్క్వేర్ లాగా చుట్టాలి సో ఒత్తు ఉన్న పదమేమో ఇట్లా రౌండ్ అప్ చేయాలి ఒత్తు లేని పదమేమో దీనికి స్క్వేర్ని డ్రా చేసుకోవాలి సో ఇది చేయండి సెకండ్ బిట్లో ఈ ఉంది కింది పదాలను చదవండి దా ఒత్తు పదాల కింద గీత గీయండి ఇంతకుముందు చెప్పినాను కదా ఇట్లా ముద్ద దా కింద దా ఒత్తు ఉంది కదా దీనికి అండర్లైన్ చేయాలి ఇది మీరు క్లాస్ వర్క్లో రాసి చూపించాలి నాకు ఓకేనా థర్డ్ బిట్కి రండి సో ఈ కింది పదాలను దా ఒత్తు అక్షరం కింద గీత గీయండి సేమ్ అదే మోడల్ గీత గీయాలి థర్డ్ బిట్కి వచ్చేయండి కింది గుణింతాన్ని చదవండి గడిలో ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ చూడండి దా కింద దా ఒత్తు దా కింద మళ్ళీ దా ఒత్తు అన్నిటికీ కూడా ఒత్తులు కంబైన్ చేయండి ఇక్కడికి వచ్చేసి థర్డ్ బిట్లో అ కింది వాటిని చదవండి వాక్యంలో బొమ్మలకు 5 వాటి పేర్లు చేర్చి వాక్యాలు రాయండి బొమ్మలు ఉన్నాయి కదా పిక్చర్స్ ఫస్ట్ వాటి పేరు రాసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఓకేనా సో వెనక్కి రండి నాన్న ఏముంది ఇక్కడ థర్డ్ బిట్లో ఈ థర్డ్ బిట్ ఈ చూడండి గల్లలోని అక్షరాల పదాలను రాయండి గడిలోని అక్షరాలు ఉన్నాయి కదా
ఇప్పుడు వీటికి వర్డ్స్ చేయాలి మీరు ఎట్లా పజిల్ లాగా ఎద్దు ఇక్కడ వస్తదమ్మ ఎద్దు అద్దం సెకండ్ లైన్ లో వస్తది గద్దే థర్డ్ లైన్ వస్తది గద్ద ఒకటి వస్తది మిద్దే అనేది ఇంకొకటి లైన్ లో వస్తది ఫైవ్ వర్డ్స్ వస్తే అది రాయండి కిందికి వచ్చేసి కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు అంటే ఏంటో తెలుసా మీకు ఓన్ వర్డ్స్ క్రియేట్ చేయడము ఓన్ వర్డ్స్ ఓన్ గా రాయడం అంటే ఏంటి ఫస్ట్ ఏముంది మీకు అద్దం ఉంది నేను ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాను అనేటటువంటి వాక్యాలు మీ ఓన్ గా మీకు ఏ ఎగ్జాంపుల్స్ ఎట్లా వస్తాయో అది రాసి పెట్టండి ఇవన్నీ కూడా కరదీపిక క్లాస్ వర్క్ లో రాయాలమ్మా సో ఫోర్త్ వన్ సృజనాత్మకత అసృజనాత్మక చూడండి ఈ ఫోర్త్ బిట్ ఉంది కదా ఈ ఫోర్త్ బిట్ కి మీరు డ్రాయింగ్ వేసేయండి లేదంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చుక్కించి పై బొమ్మలోని పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఊహించి చెప్పండి సో ఇక్కడ ఉండేటటువంటి ఈ బుల్లెట్ కార్డ్ ఉంది కదా దాంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మీరు ఊహించి క్లాస్ వర్క్లో రాయాలమ్మా సో పెద్దల మాట పాఠం అర్థమై ఉంటుంది మీకు ఏమైనా అర్థం కాకుంటే మీరు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో అదేవిధంగా మనము తొమ్మిదవ పాఠానికి వస్తాము సో నైన్త్ లెసన్ ఉన్న ఊరు ఊరు అంటే ఏంటి ఊరు తెలుసు కదా మీకు విలేజ్ ఊరేంటి విలేజ్ సో ఉన్న ఊరు ఏంటి మనకు కన్నతల్లి లాంటిది ప్రతి ఒక్కరికి ఊరు ఉంటుంది కదా ఆ ఊరు మా ఊరు మేము వెళ్తాం అనేసి హాలిడేస్లో వెళ్ళి వస్తుంటారు కదా చూడండి తొమ్మిదవ పాఠం పేరు ఉన్న ఊరు ఊరు అంటే విలేజ్ ఓకేనా సో పాఠంలోకి రండి చెప్తాను ఉన్న ఊరు కన్నా విన్న ఏదీ లేదు కన్న తల్లి కన్నా వేరు దైవం లేదు ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గమ్మ కన్న తల్లి మనకు కల్ప వృక్షము అర్థమవుతుందా ఉన్న ఊరు ఎట్లాంటిదంట మనకు కన్న తల్లి లాంటిది మిన్న ఏదీ లేదు ఉన్న ఊరు కంటే కూడా మిన్న ఏదీ లేదు మన ఊరు కంటే మించింది ఏది ఉండదు కదా మన ఊరిలో అలవాటైనామంటే బ్రతకడానికి ఈ మధ్య సిటీస్కి వస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు సిటీలో ఉన్నా కానీ మళ్ళీ ఏది గుర్తుకొస్తుంటుంది మన ఊరు మనది అదే మన ఇల్లు గుర్తుకొస్తుంటుంది కాబట్టి మన ఊరు మన ఇల్లు కంటే స్వర్గం ఏది కూడా ఉండదు కన్న తల్లి కన్నా వేరు దైవము లేదు అర్థమవుతుందా కన్న తల్లి అంటారు మన అమ్మ మన అమ్మకు మించిన వారు ఎవరు కూడా లేరు దైవం కూడా సరి రారంట మన అమ్మకు మించింది కానీ మీరేం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మలకు కానీ నాన్నలకు కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ మనకు ఎవరికి ఇవ్వాలి అమ్మ నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వాలి భయపడాలి దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి భయపడాలి అర్థమవుతుందా ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము మన ఊరు మనకు స్వర్గం లాంటిది అర్థమవుతుందా కన్న తల్లి మనకు కల్ప వృక్షము కన్న తల్లి మనకు ఎట్లా అంట కన్న తల్లి మనకు కల్ప వృక్షము కాబట్టి ఉన్న ఊరు అంటే మన ఊరు చూడండి అమ్మా ఇక్కడ పిక్చర్ చూడండి ఉన్న ఊరు ఎట్లా ఉందో ఊరు అంటే తెలుసు కదా విలేజ్ చూడండి మీ ఊరు కూడా గుర్తుకొస్తుందా హట్స్ చూడండి బ్యాగ్స్ బుల్లెట్ కార్ట్ మన రైతులు ఎట్లాంటి పొలాన్ని దున్నినటువంటిది ఆ వరిని నెత్తిపైన పెట్టుకొని పోవడము సైకిళ్ళు ఇవన్నీ ఇక్కడ మనకు కనబడతాయా సిటీస్లో కనపడే మన ఊరు మనకే పచ్చదనంతో ఉంటుంది కాబట్టి ఉన్న ఊరు మనకు కన్న తల్లి లాంటిది అర్థమైన పాఠము ఇది ఊరు గురించి అమ్మా విలేజ్ గురించి సేమ్ అదే మోడల్ కరదీపిక రాసిన చూడండి అమ్మా కరదీపిక క్లాస్ ఫస్ట్ బిట్ లో మీ ఊరు గురించి చెప్పండి ఉంది కదా మీరేం చేయాలి ఫస్ట్ బిట్ అలా మీ ఊరు గురించి రాయాలి దేంట్లో క్లాస్ వర్క్లో మీ ఊరు ఏ ఊరో ఊరు పేరు ఆ ఊరిలో ఎట్లెట్లా ఉంటుంది ఏంది కథ అనేది మీరు వివరంగా రాయండి మీ ఓన్గా రాయండి అమ్మ సెకండ్ బిట్లో చూడండి ఈ అండ్ ఈ సెకండ్ బిట్ ఈ కింది పదాలను చదవండి నా ఒత్తు అక్షరం కింద గీత గీయండి ఇక్కడైతే ఎక్కడెక్కడ నా అన్న ఇక్కడ చూడండి అన్న జొన్న పిన్ని కన్ను నాకు నా ఒత్తు ఉంది కదా ఆ నా ఒత్తు ఉన్న పదాల కింద ఏం చేయాలి మనము గీత గీయాలి వేరే అక్షరానికి ఉంటే గీయకండి అదే మాట ఇక్కడ చూడండి ఈ సెకండ్ బిట్ ఈ కిందే పదాలను చదవండి నా ఒత్తు అక్షరం కింద సేమ్ మనం గీత గీయాలి వేరే అక్షరానికి నా ఒత్తు ఉంటే దానికి గీత గీయొద్దు నాకి నా ఒత్తు మాత్రమే ఉండాలి థర్డ్ బిట్ కింది గుణింతం చదవండి కింది గడిలో ఒత్తు చేర్చి రాయండి ఏ విధంగా మనము ఎనిమిదవ పాఠంలో ఎట్లా నా దా ఒత్తు పెట్టినామో ఇక్కడ కూడా నా ఒత్తు అన్నింటికి ఒత్తులు పెట్టుకుంటారండి క్రింది పదాల్లో గీత గీసిన అక్షరానికి ఉండవలసిన ఒత్తును చేర్చి రాయండి ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా ఎక్కడైతే అండర్లైన్ చేసిన వర్డ్కి అక్షరంకి ఉందో దానికి నా ఒత్తు పెట్టాలమ్మా ఓకేనా సో ఇవన్నీ కూడా కరదీపికలో క్లాస్ వర్క్లో రాయండి
थर्ड बीट किंदे अक्षर पदालनु रायंडी आलरेडी इक्कड़ चूडंडी अ ना अन्ना ना 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 वे ना वे ना अट्ला वर्ड्स चेसि इक्कड़ रासेयंडी కన్న తల్లి గురించి సొంత మాటల్లో రాయండి మీ అమ్మ గురించి మీకు తెలిసింది ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు మీ అమ్మ మీ కోసమో ఏమేం చేస్తుందో వివరంగా ఒక ఎస్సే లాగా మీరు రాయాలి అది రాయండి ఆ అమ్మ ఫోటో ఉంటే అమ్మ ఫోటో ఒకటి అంటపెట్టండి అమ్మ కర దీపికలో ఫోర్త్ బిట్ సృజనాత్మకత క్రింది గేయాన్ని పొడిగించండి కింద ఉండేటటువంటి పద్యం ఉంది కదా ఆ పద్యాన్ని పొడిగించడం అంటే రాయడం రాయండి అమ్మ స్టడీ మెటీరియల్ ఉంటది ఆ పద్యము రాసేయండి సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎనిమిదవ పాఠం పెద్దలమాట తొమ్మిదవ పాఠం ఉన్న ఊరు ఈ రెండు పాఠాలు మీకు అర్థం కాకుంటే మీరు వచ్చినప్పుడు నేను ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తానమ్మా మీరు మాత్రం క్లాస్లోకి రాసి పెట్టండి దానికి మార్క్స్ ఇస్తాను ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.